श्री रेणुकांबा मांत्रिक ज्योतिष्यालय प्रमुख ज्योतिषुलु कालिकादेवी आराधकुलु प्रधान तांत्रिक श्री एम एन शास्त्री गारु स्त्री पुरुष वशीकरण 100% ग्यारंटी मीकु एटुवंटि समस्यलु उन्ना कालिका दैवशक्ति पूजल द्वारा परिहारं चेयगलरु फोन नंबर 8105948002 बेंगलूर రాబోయేటువంటి మార్చ్ 1వ తారీఖు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకూడదు. ఇలా చేయటం వల్ల ఆ శివుని యొక్క ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పొరపాట్లు చెయ్యకూడదు, ఏ తప్పులు చెయ్యకూడదో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. శివరాత్రి రోజున మనం ఈ తప్పులు చేయటం వల్ల శివానుగ్రహానికి బదులుగా శివాగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మరింతకు మనం చెయ్యకూడనటువంటి ఆ పనులు ఏంటి అంటే, మనం ఏ తప్పులు చెయ్యకూడదు అనే విషయాన్ని తెలుసుకోవడానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఈ యొక్క ఏ పొరపాట్లయితే మనం చెయ్యకూడదు అనే విషయాలను తెలుసుకోవడానికంటే ముందు మనం శివపురాణాల్లోని ఒక చిన్న కథను తెలుసుకుని మనం వీడియోలోకి వెళ్లిపోదాం. ఇక శివపురాణంలోని దక్షవాటిక కథలు చెప్పుకున్న తర్వాత మనం ఏ పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు తన కుమార్తె సతీదేవిని శివునికిచ్చి వివాహం చేశాడు. సతీదేవిని తీసుకుని శివుడు కైలాసం చేరి జనుల యొక్క పూజలు అందుకుంటున్నాడు. ఆ తరువాత బ్రహ్మలు ప్రయాగలో సత్రయాగం చేయ తలపెట్టారు. ఆ యాగానికి దేవతలు, దిక్పాలకులు, ప్రజాపతులు, త్రిమూర్తులు వారు వీరు అందరూ విచ్చేశారు. దక్షుడు యాగశాలలోకి ప్రవేశించగానే సభాసదులందరూ లేచి నిలబడి ఆయనకు గౌరవ సూచకముగా స్వాగతం పలికినారు. కాని శివుడు మాత్రం ఆసనం నుంచి లేవలేదు. అది చూసిన దక్షుడు అల్లుడు తనను అవమానించాడని భావించాడు. శివుని చర్యను సహించలేకపోయాడు. శివుడు చేసిన పని వల్ల ధర్మము కుంటుపడుతున్నది. ఇతడు నా అల్లుడు, నన్ను గౌరవింపవలసిన వాడు. అది లేకపోగా కూర్చున్న చోట నుండి కదలక నన్ను అవమానించాడు. వేదమును శూద్రునకు చెప్పినట్లుగా నా కుమార్తెను తనకిచ్చి అపాత్రదానం చేశాను. ఇప్పుడు విచారించే లాభమేమిటి? బూడిద పూసుకు తిరిగే ఇతడు నన్ను గౌరవించకపోతే నష్టమేమిటి? ఈ పిశాచ నాయకుడు నన్ను అవమానించినందుకు గాను ఇక నుంచి ఇతనికి యజ్ఞ యాగములలో హవిర్భాగము లేకుండా ఉండుగాక అని శపించాడు. శివుడు మాత్రం మౌనం వహించి నిర్వికారంగా ఉండిపోయాడు. కాని శివుని శపించినందుకు అతని వాహనమైన నందీశ్వరునికి మాత్రం ఎంతో కోపమొచ్చింది. అతడు సమస్త జగదాధారుడు, సర్వలోకైక పూజ్యుడు అయిన శివుని శపించిన దక్షుని ముఖము తేజోహీనమగుగాక అన్నాడు. ఆ మాటలు విన్న దక్షుడు క్రుద్ధుడై, ఓరి నంది, శివునితో బాటు నీకు కూడా యజ్ఞ యాగాలలో హవిర్భాగముండదు అని శపించాడు. ఆ శాపానికి రెచ్చిపోయిన నందీశ్వరుడు, ఓ బ్రాహ్మణోత్తములారా, దక్షుడు శివుని శపించినా చూస్తూ ఊరుకున్నారు. కాబట్టి బ్రాహ్మణులు శూద్రులకు పురోహితులై దాన ధర్మములు పట్టండి, దరిద్రంతో బాధపడండి, బ్రహ్మ రాక్షసులు కండి అని ప్రతిశాపం పెట్టాడు. సభలో ఉన్న బ్రాహ్మణులంతా గగ్గోలు పెట్టారు. అప్పుడు శివుడు కల్పించుకుని, నందీశ్వర, బ్రహ్మద్వేషము అన్నద్వేషము పనికిరావు, శాంతించు అన్నాడు. నంది శాంతించాడు. ఎవరి స్థానాలకు వారు కదిలి వెళ్లిపోయారు. దక్షుడు మాత్రం సమయం దొరికినప్పుడల్లా శివుని అవమానించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకసారి దక్ష ప్రజాపతి బృహస్పతి సవనము అనే యజ్ఞాన్ని ఏర్పాటు చేసి యాగానికి దేవతలను, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ సాధ్యులను, పన్నగులను అందరినీ పిలిచాడు. కాని శివుడిని, సతీదేవిని మాత్రం పిలవలేదు. కనీసం కబురు కూడా పంపలేదు. యజ్ఞం ప్రారంభమైంది. ఋత్విక్కులు వేదమంత్రాలు చదువుతున్నారు. భృగువు, మరీచి, దధీచి మొదలైన శివభక్తులు ఈ యాగానికి శివుడు ఎందుకని రాలేదు అని దక్షుడిని అడిగారు. దానికి శివుడు భూత ప్రేత పిశాచాలకు అధిపతి, అతడిక్కడకు రావడానికి లేదు అన్నాడు దక్షుడు. దానికి వారు, ప్రజాపతి, శివుడు మంగళకరుడు, అతడు లేని చోట అమంగళం జరుగుతుంది, కాబట్టి మేమిక్కడ ఉండము అని వెళ్లిపోయారు. వామదేవుడు, గౌతముడు, అలాదుడు మొదలైన వారు కూడా వారిని అనుసరించారు. దక్షుడు వారిని లెక్క చెయ్యలేదు. యజ్ఞం ప్రారంభమైంది. సతీదేవి కైలాసంలో చెలులతో కలిసి విహరిస్తూ ఉంది. పైనుండి విమానాలలో దేవగంధర్వులు వెడుతున్నారు.
వీరంతా ఎక్కడికి వెళ్తున్నారని చెలులను అడిగింది. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని గురించి వివరించారు చెలులు. తండ్రి చేసే యాగానికి తను కూడా వెళ్ళాలి అనుకుంది, కానీ తండ్రి తనను పిలవలేదు. అయినా తనకు ఆహ్వానం ఎందుకు? తండ్రి ఇంటికే కదా అనుకుని ఈశ్వరుని వద్దకు పోయి తన తండ్రి చేసే యాగాన్ని గురించి చెప్పి, నాథ మనం కూడా వెడదామా అన్నది. పిలువని పేరంటానికి వెళ్లొద్దు అన్నాడు శివుడు. కాదు, నేను ఒంటరిగానైనా వెడతాను అన్నది. ఇక కాదనలేక భూతగణాలను తోడిచ్చి పంపాడు శివుడు. సతీదేవి భూతగణాలు తోడురాగా దక్ష యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవిని తల్లి మనసారా ఆహ్వానించింది. అక్క చెల్లెళ్లు మాత్రం పాడి మాటలు మాట్లాడారు. ఈ వింత పరిణామానికి ఆశ్చర్యపోయింది సతీదేవి. తనతో ఎంతో ప్రేమగా ఉండే అక్క చెల్లెళ్లు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాలేదు. యాగశాలలోకి వెళ్ళింది. తండ్రి తనను చూసి కూడా పలకరించలేదు. ఇక ఉండబట్టలేక, తండ్రి నేను వచ్చాను అన్నది. సతీదేవిని చూచి దక్షుడు, సతీ నీ భర్త భూతనాథుడు, పిశాచ నాయకుడు, శ్మశానాలందు తిరుగుతాడు, పుర్రెల మాలలు ధరిస్తాడు, కాబట్టి అపవిత్రుడు. అతని భార్యవైన నువ్వు కూడా అపవిత్రురాలవే, కాబట్టి నీకు గాని నీ భర్తకు గాని ఈ యాగశాల యందు ప్రవేశం లేదు, ఇక్కడి నుండి వెళ్లిపో అన్నాడు. ఆ మాటలు విన్న సతీదేవికి ఏమీ తోచలేదు. పుట్టినింట్లో ఘోర అవమానం జరిగింది. భర్త మాట కాదని వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. ఇంత అవమాన భారంతో ఇంటికి వెళ్లలేదు, ఇక్కడా ఉండలేదు. అందుచేత యోగాగ్నిని రగిల్చి అందులో దగ్ధమైపోయింది. ఆమెతో పాటు వచ్చిన పిశాచగణాలు యాగశాలను బీభత్సం చెయ్యడానికి పూనుకున్నాయి. భృగు మహర్షి దక్షిణాగ్నిలో అభిచారికా హోమం చేసి వాటిని శాంతపరిచాడు. పిశాచగణాలు పరిగెత్తుకుపోయి శివునికి జరిగిన విషయాన్ని వివరించాయి. శివుడు కోపాగ్నితో హుంకరించి తన జటాజూటములోని జడనొకదానిని లాగి నేల మీద కొట్టాడు. అందులోంచి భద్రకాళి, వీరభద్రులు భయంకరంగా వికటాట్టహాసం చేస్తూ పుట్టారు. నంది, భృంగి తదితర పిశాచగణాలు వెంటరాగా వీరభద్రుడు, భద్రకాళి, దక్షుని యజ్ఞవాటికకు బయలుదేరారు. వారి రాకతో అకాల ప్రళయం వచ్చినట్లయ్యింది. యజ్ఞవాటికలో సభాసదుల ముఖాలు కాంతివిహీనమైపోయాయి. ఆకాశం నుండి నక్షత్రాలు నేలరారాయి. దక్షుని ఎడమ కన్ను అదిరింది. ఈ అపశకునాలు చూసి సభాసదులు ఎక్కడి వారక్కడ పారిపోబోయారు. కాని పిశాచగణాలు వారిని పట్టుకుని చితకబాదినాయి. వీరభద్రుడు యాగశాలలోకి వెళ్లి అక్కడ ఉన్న వారందరినీ హింసించాడు. చివరకు దక్షుని తల నరికి దక్షిణాగ్నిలో హోమం చేశాడు. ఇంకా కోపం చల్లారక విలయ తాండవం చేశాడు. వికటాట్టహాసాలు చేశాడు. ఋత్విక్కులను కూడా క్రూరంగా హింసించాడు. యాగశాలనంతా చిన్నా భిన్నం చేశాడు. దక్షుని భార్య కొందరు దేవతలతో వచ్చి వీరభద్రుని, భద్రకాళిని శాంతించమని పరిపరి విధాల ప్రార్థించారు. వారు శాంతించి కైలాసానికి వెళ్లిపోయారు. బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతా ప్రముఖులంతా శివుని వద్దకు వెళ్లి, ఈశ్వరా, యజ్ఞము పూర్తి కాకపోతే అశుభం జరుగుతుంది, లోకానికి ఈతి బాధలు తప్పవు, కాబట్టి యజ్ఞాన్ని పూర్తి చేయించు అని బ్రతిమాలి శివుని యాగశాలకు తీసుకుపోయారు. అప్పుడు శివుడు తన దూతలను పంపి ఋత్విక్కులను పిలిపించాడు. దక్షుని తల యజ్ఞకుండములో మాడి మసైపోయింది, కాబట్టి ఉత్తర దిశగా తల ఉంచి పడుకున్న ఏ ప్రాణిదైనా సరే తల నరికి తెమ్మన్నాడు శివుడు. అలా పడుకున్న ఒక మేక మాత్రమే కనిపించింది భటులకు. ఆ మేక తలనే తెచ్చినారు. దాన్ని దక్షుని శరీరానికి అంటించారు. దక్షుడు పునర్జీవుడై యాగం పూర్తి చేశాడు. దక్షుడు పరమేశ్వరుని క్షమించమని పరిపరి విధాలా ప్రార్థించాడు. శంకరుడు అనుగ్రహించి దక్షుడు యజ్ఞం చేసిన స్థలము ఇక మీద దక్షవాటిక అని పిలువబడుతుందని వరమిచ్చాడు అంటూ వివరించాడు రత్నాకరుడు. ఇక వీడియోలోకి వెళితే పొరపాటున కూడా మనం చెయ్యకూడనటువంటి తప్పులు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ మహాశివరాత్రి రోజున గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉపవాసం ఆచరించకపోయినా పర్వాలేదు, కానీ ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాన్ని కాని మద్యాన్ని కాని ముట్టకూడదు. ఇక శివరాత్రిలో శివరాత్రి పూజ చేసేవారు సూర్యోదయ పూర్వమే నిద్రలేవాలి. సంధ్యా సమయంలో అస్సలు నిద్రించకూడదు. ఇక భార్యాభర్తలు సంగమించకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. శివరాత్రి రోజు ఎవరినీ కూడా మాటలతో దూషించకూడదు. ఎవ్వరితోనూ గొడవలు తగవులు పెట్టుకోకూడదు. ఇంట్లో ఉండేటటువంటి చిన్న పిల్లలను తిట్టకూడదు. అదేవిధంగా ఈ మహాశివరాత్రి రోజున ఏ ఇతర జీవిని కూడా హింసించకూడదు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే గోవులని కొట్టకూడదు. మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా ఉండాలి. శివనామస్మరణ చేసుకుంటూ ఆ రోజు మొత్తాన్ని గడపాలి. ఇక శివరాత్రి రోజున తలారా స్నానాన్ని ఆచరించిన తర్వాత మీ జుట్టును, ఆడవారైతే మీ జడను
చేత్తో వేసుకోవాలి తప్ప దువ్వెనను తలలోనికి అస్సలు పెట్టకూడదు. శివరాత్రి రోజున స్నానాన్ని ఆచరించేటప్పుడు సబ్బుతో కాని ఇతర ఎటువంటి పదార్థాలతోనూ స్నానాన్ని ఆచరించకూడదు. చిటికెడు పసుపుని ముఖానికి రాసుకుని స్నానాన్ని ఆచరించాలి. ఆడవారు చిటికెడు పసుపుని ముఖానికి రాసుకుని స్నానం చేయాలి. మగవారు చిటికెడు పసుపుని నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. అంతేకాని సబ్బుతో కాని లేదా ఇతర ఏ పదార్థాలతోనూ స్నానాన్ని ఆచరించకూడదు. ఈ నియమాలను శివరాత్రి రోజు తప్పక పాటించాలి. ఈ తప్పులను అస్సలు చేయకూడదు. ఇలా మనం నియమాలను పాటించి శివరాత్రిని కనుక పూర్తి చేసుకుంటే ఆ శివానుగ్రహం మనకు లభిస్తుంది. శుభం భూయాత్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.